हाई फ्रेंड्स अंदर की नमस्ते एला सो फ्रेंड्स चाल मंद अड़े अना दर 220 उदा पल्सर सारी दिन रिव्यू इवानी सो इक चूस कूसको दिस इज मई फेवरेट बाइक पल्सर 220 सो ना पल्सर सीरीज 2007 उड़े 150 सीरीज सो पल्सर 150 सीरीज वे लाइक 2.5 इयर्स ना 2007 नीचे 2010 एंडिंग वरकू सो तरवा इंक नैन कॉलेज उबा बैक अपग्रेड सो नैन अपग्रेड सो 220 की सो इदे बैक 2010 अक्टोबर अंत मैं दसरा 2010 अक्टोबर सो इपक रफ्गा 10 इयर्स दाट लाइक आलमोस्ट 11 इयर्स रनिंग अन्ट सो 11 इयर्स नीचे ना ओनरशिप रिव्यू अनेसम नेेर सो चूसते पल्सर 220 सीसी इंजन अन्ट पल्सर एफ 220 एफ अंटर दी फेरिंग मॉडल ओके ना सो कंप्लीट ब्लैक अन्ट सो ना ब्लैक ना फेवरेट कलर ब्लैक कलर दूसान सो चूसर सो बंडी कोई पातक अंत इक मैं 11 इयर्स नाबी पातक सो अदी अंड सो इक मैं चूसक दीचे डिजिटल मीटर उ सो मुदा चूसक डिजिटल मीटर उधा सो इन कोई चेंजेस वचनाई बट विधा डिजिटल मीटर उ बट स्टिल इक मन की इंडिकेशन वस्तुई इंजन आई उसे इंजन ओवर हीटते अंड इक मन की इंडिकेशन चूपस्ट इंक रेडो उठी ऐक्चुअली सो इतोचे सिंबल वे मन की लो फ्यूल ఒకవేళ పెట్రోల్ తక్కువ ఉంటే లో ఫ్యూయల్ అని చూపిస్తుంది సో దాని తర్వాత వచ్చేసి మనకి 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి ఇక్కడ మనకి మనకి రిజర్వ్ పడ్డప్పుడు 0 చేసుకోనికి ఉంటుంది మనకి ట్రిప్ మీటర్ అండ్ వచ్చేసి టోటల్ ఇప్పటికైతే ప్రస్తుతానికి మనది నా వెహికల్ 73,715 కిలోమీటర్స్ జరిగింది సో 11 ఇయర్స్ నుంచి సో యాక్చువల్లీ కాలేజ్ ఉన్నప్పుడు ఎక్కువ వాడుతుండే సో ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత షాప్ అని చెప్పేసి ఇంక ఇక్కడికనే ఉంటుండే సో లోకల్లో తిరుగుతున్నాయి ఎక్కువ తిరగను సో అదనమాట నా తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే మనం అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి సో యాక్చువల్లీ మనకి నార్మల్గా సర్వీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఒక 6 మంత్స్కి ఒకసారి సర్వీస్ చేపిస్తాను నేను సో రఫ్గా అయితే నాకు 700-800 రూపీస్ అవుతుంది నేనైతే బయటనే చేపిస్తాను సర్వీసింగ్ సో నార్మల్గా ఫస్ట్ 3 సర్వీసింగ్స్ అయితే మనకి షోరూమ్లోనే వేసుకోవాలంటారు సో అది మీరైతే షోరూమ్లో వేపించుకోండి సో బట్ షోరూమ్లో ఏంటంటే మనకి లేబర్ ట్యాక్స్ అవన్నీ ఎక్కువ వేస్తుంటారు సో నాకు నచ్చలేదు సో నార్మల్గా అయితే నేను సర్వీసింగ్ అయితే బయట చేపించుకుంటాను సో బయటకు మన సర్వీసింగ్ ఛార్జెస్ ఎక్కువే మాము లైక్ 600-700 సో మాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా తక్కువకే వేస్తారు సో అదనమాట సో ఇంకా వెహికల్ స్పెషాలిటీ వచ్చేసి 220 సిరీస్లో పల్సర్లో అంటే అప్పట్లో పల్సర్ అనేది చాలా ఫేమస్ ఉంటుండే అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి నేనైతే నడిపించింది 117 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ నడిపించిన సో కొంతమంది చెప్తారు 127 కూడా పోతుందని సో ఫుల్ యాక్సిలరేటర్ పట్టుకొని ఉండే సో నాకైతే 117 దగ్గరనే ఆగిపోయింది సో మేబీ ఇది పాత మోడల్ కాబట్టి సో ఇప్పుడు వచ్చిన కొత్త వేరియంట్స్లో ఏంటంటే మీకు ఇంకా టాప్ స్పీడ్ అనేది పెరిగిపోయింది సో ఇది వచ్చేసి రఫ్గా దీన్ని 18.5 బిహెచ్పి దీని పవర్ సో ఇంకొకటి చెప్పుకోవాలి ఏంటంటే నేను యాక్చువల్లీ 11 ఇయర్స్ నుంచి వాడినా కాబట్టి సో నేను ఎక్కడ కూడా ఎటువంటి చేంజెస్ అయితే చేపించలేదు అండ్ నేను యాక్చువల్లీ ఫ్రంట్ టైర్ అయితే మార్పించిన ఫ్రంట్ టైర్ అయితే 60,000 కిలోమీటర్స్ వరకు నేను అసలు మార్పేలే ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్ కంప్లీట్గా ట్యూబ్లెస్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 60,000 కిలోమీటర్స్కి మార్పించిన సో ఫ్రంట్ టైర్ మనకి ఎక్కువ ప్రెషర్ పడదు కాబట్టి మీరు నడిపించుకోవచ్చు సో మనకి గ్రిప్ పోయిన తర్వాత కానీ కంపల్సరీ మార్పించుకోవాలా సో 50-60,000 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది ఫ్రంట్ టైర్ పల్సర్ 220లో అండ్ నార్మల్గా పంచర్ అయితే మనం పంచర్ తెచ్చుకోవచ్చు సో మనకి బ్యాక్ టైర్ విషయానికి వచ్చినట్టయితే మనం చూసుకోవచ్చు బ్యాక్ టైర్ ఇప్పుడు మీరు చూస్తుంది జేకే టైర్స్ ఇది సో నార్మల్గా స్టార్టింగ్లో మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ వస్తాయి సో నేను ఆల్రెడీ ఎంఆర్ఎఫ్ టైర్ ఒకసారి మార్పించేసిన 37,000 కిలోమీటర్స్కి సో 37,000 కిలోమీటర్స్కి మార్పించిన నేను అప్పుడు వచ్చేసి నాకు 2,200 పడ్డది బ్యాక్ టైర్ వచ్చేసి 2,200 పడ్డది బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్ వచ్చేసి 1,600 రూపీస్ ఏమో ఉంటుంది మామూలుగా టైర్ కంప్లీట్ ట్యూబ్లెస్ వస్తాయి మనకి సో ఇది వచ్చేసి సెకండ్ టైర్ అనమాట సో ఫస్ట్ టైర్ వచ్చేసి 35,000 కిలోమీటర్స్కి మార్పించిన బ్యాక్ టైర్ అండ్ రీసెంట్గా జస్ట్ మొన్ననే లైక్ 73,500 కిలోమీటర్స్ జరిగిందా మన వెహికల్లో లైక్ 500 కిలోమీటర్స్ బ్యాక్ నేను ఈ టైర్ మార్పించాను ఎందుకంటే కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది టైర్ కూడా సో ఇంకా బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేనే మార్పించేసాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది సో సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి పంచర్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో అందుకే నేను ఇంకా టైర్ మార్పించేసిన సో జేకే టైర్ కూడా చాలా బాగుంది సో జేకే టైర్ ఇది వచ్చేసి నాకు 2,150 పడ్డది అండ్ వేయించినందుకు ఒక 150 రూపీస్ లైక్ 2,300 మనకు మొత్తం అయిపోయింది సో ఇదనమాట బ్యాక్ టైర్ విషయానికి వచ్చినట్టయితే అండ్ ఇంకోటి చెప్పుకోవాలా మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నైట్రాక్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి మనకి వెహికల్లో బ్యాక్ సైడ్ నైట్రాక్ షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి అండ్ ముందలైతే నార్మల్ ఉంటాయి బంపర్స్ అండ్ యాక్చువల్లీ ఒకసారి నేను మార్పించింది అంటే నేను ఫ్రంట్ ఇంకా బ్యాక్ ఓడి అంటే 11 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఖరాబ్ అయిపోయినాయి షాక్ అబ్జర్వర్స్ అయితే ఒకసారి ఖరాబ్ అయిపోయినాయి సో రెండు మార్పించిన నాకు ఒకసారి 8,000 రూపీస్ ఖర్చు అయింది
సో యాక్చువల్లీ మార్పించు మార్పించు అది మీ ఇష్టం అది. సో నేనైతే మార్పించిన అండ్ దాని తర్వాత నాకు ఇంజిన్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఇప్పటివరకు. జస్ట్ లైక్ 50,000 కిలోమీటర్స్ అప్పుడు ఇంజిన్లోకి ఏం చేసే సౌండ్ వచ్చింది చర్చర్ అని. సో ఒకసారి చూపిస్తే వాళ్ళు ఏదో 1500 రూపీస్ ఛార్జ్ చేసి ఆ సౌండ్స్ కూడా ఏమొస్తాయి ఇప్పుడు ఇంజిన్ ప్రాబ్లం కూడా ఫిక్స్ అయిపోయింది. అండ్ చైన్ కిట్ అయితే 2 టైమ్స్ మార్పించిన ఎందుకంటే చైన్ అయితే పోతుంటుంది నార్మల్గా మన వెహికల్ స్పీడ్ నడిపించే దాన్ని బట్టి ఉంటుంది చైన్ కిట్. సో చైన్ కిట్ అయితే చూసుకున్నట్టయితే నేను ఒకసారి 2 టైమ్స్ అయితే మార్పించేసిన అదైతే కొత్తదే చైన్ కిట్. అండ్ సైలెన్సర్ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో సైలెన్సర్. సో కొంచెం ఏంటంటే హీట్ అబ్జర్వెంట్ అనమాట ఇది. మనకి 2 మెష్ ఉంటుంది ఇక్కడ పైన ప్లేటెడ్ ఉంటుంది. సో లోపలిది ఓవర్ హీట్ అవుతుంది. సో బయట మనకు ఆల్రెడీ ఫిలిం కోట్ ఉందన్నమాట ఇది అల్యూమినియం ఫిలిం కోట్. సో కొంచెం తక్కువ ఉంటుంది నార్మల్గా చూడడానికి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఒకసారి నేను సౌండ్ కూడా చెక్ చేస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి సెకండ్ చూస్తారు కదా సౌండ్. సౌండ్ అయితే మనకేం తెలియదు అంతే 220 అంటే 220 ఇంకా స్పీడ్ విషయంలో 220 అని వేరే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. సో ఇంకోటి హెడ్ లైట్ చూసుకున్నట్టయితే మనకి హై బీమ్ లో బీమ్ ఉంటుంది. సో హెడ్ లైట్ ప్రొజెక్టర్ వచ్చేసి సింగిల్ ప్రొజెక్టర్ మనకి హైవే పైన చాలా ఉంటుంది అంటే లైక్ విజిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి సెంటర్లో ఇది వచ్చేసి మెయిన్ హై బీమ్, ఇది వచ్చేసి లో బీమ్, పైది వచ్చేసి లో బీమ్, కింద వచ్చేసి హై బీమ్, రెండు వచ్చేసి క్యాటైస్ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ పిలాన్ సీట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి పిలాన్ సీట్ కంఫర్టబుల్ అండ్ ద సెన్స్ అంటే ఓకే. లైక్ మీరైతే 50-60 కిలోమీటర్స్ వరకు అయితే కంఫర్టబుల్ వెళ్ళొచ్చు, తర్వాత కంపల్సరీ బ్రేక్ తీసుకోవాల్సిందే ఎందుకంటే జర హార్డ్ ఉంటుంది సీట్. సో ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాల్సిందే, లేకపోతే ఏంటంటే బ్యాక్ పెయిన్ అయితే రాదు కానీ ఉతుకుపోయినట్టు అనిపిస్తుంటుంది మనకి. ఏంటంటే సీట్ కొంచెం రఫ్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా అది ఏ బైక్స్ అయినా అంతే లైక్ 50-100 కిలోమీటర్స్ వరకు నడిపిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లేచి నిలబడాల్సి వస్తుంది ఎందుకంటే లేకపోతే మజిల్ అయినా ఫ్రీజ్ అయిపోతుంది ఏ వెహికల్ అయినా అంతే. సో కొన్ని ఇప్పుడు వచ్చిన స్పోర్ట్స్ సిరీస్లో అయితే కంపల్సరీ వంగాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో కొన్ని బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఇవి ఈ వెహికల్ అయితే ఎటువంటి బ్యాక్ పెయిన్ రాదు. అండ్ మై హంబల్ రివ్యూ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వెహికల్ ఫ్రమ్ మై సైడ్ పాయింట్ ఆఫ్ రివ్యూ. ఎందుకంటే నార్మల్గా ఎవరైతే వెహికల్ 11 ఇయర్స్ అయితే వాడరు, నేను 11 ఇయర్స్ వాడిన అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెహికల్స్. సో వెరీ సూన్ ఐఎమ్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ మై బైక్. ఆల్రెడీ మీకు తెలుసు కేటీఎం RC 390 తీసుకుందాం అనుకుంటున్నా. సో ఏంటంటే మీకు కూడా తెలియాలా పల్సర్ ఎట్లుంటుందని. పల్సర్ ఈజ్ అ వెరీ గుడ్ బైక్ రైట్ నౌ. యాక్చువల్లీ నేను కొన్నది రేట్ వచ్చేసి 85,000 ఆరు. ఇప్పుడు లైక్ 2010 అక్టోబర్లో నేను తీసుకున్న రేట్ వచ్చేసి 85,000 ఇంక్లూడింగ్ ఆర్టీఏ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అన్నీ కలిపి 85,000 వచ్చింది మనకి. సో దాని తర్వాత 85,000 అప్పుడు కట్టినా ఇంకా అంతకుమించి ఇంకేం కట్టలే నేను. సో 2015 ఇయర్స్ ఉంటుంది మనం ఒకసారి చేసుకునే 15 ఇయర్స్ వరకు ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి పల్సర్ 220 150,000 ఉంది. సో లైక్ ఆల్మోస్ట్ లైక్ రఫ్గా డబుల్ అయిపోయింది ప్రైస్. 85,000 నుంచి 150,000 ఆల్మోస్ట్ లైక్ రఫ్గా డబుల్ అయిపోయింది ప్రైస్. సో ఇప్పట్లో కొనాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు బట్ రేట్ చూసుకొని చాలా ఎక్కువ అయిపోయింది. బట్ స్టిల్ పల్సర్ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్ అని చెప్పుకోవచ్చు 220 సిరీస్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ హెల్మెట్ లాక్ ఉంది నేను. సో హెల్మెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ డ్రైవింగ్. అనే టిప్ చెప్పడం మర్చిపోయినా, హెల్మెట్ అనేది కంపల్సరీ వాడాలి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం వెహికల్ వెళ్ళేటప్పుడు టూ వీలర్ వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్, హెల్మెట్ ఈజ్ మ్యాండేటరీ. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. స్పీడ్ నడపండి బట్ ఓన్లీ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ అవసరం ఉంటేనే స్పీడ్. ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో స్పీడ్ నడపద్దు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇట్స్ నాట్ రికమెండెడ్. స్పీడ్ అన్నది మీరు జస్ట్ ఫన్ కోసం ఇట్లా నడిపేసేయాలా, మళ్ళీ నార్మల్గా యాజ్ యూజువల్గా ఉండాలా. ఎప్పుడు కూడా ట్రాఫిక్లో కానీ స్పీడ్ నడపదు ఎవరు కూడా. అండ్ వేరే హెల్మెట్ వాళ్ళు డ్రైవింగ్ దట్ ఈస్ అ గుడ్ సోర్స్ అదొకటి ఆపేసిన. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది మనకు ముందలో. సో యాక్చువల్లీ రివ్యూ అయిందని అక్కడిక్కడ ఇస్తున్నా, సో నాట్ అన్ ఇష్యూ. సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, హై బీమ్ లో బీమ్ అండ్ ఇక్కడ ఇండికేటర్స్ కూడా ఉంటుంది. సో ఏదైనా మనం మామూలుగా బై మిస్టేక్ వేసుకున్నా కూడా మనకు కనిపిస్తుంటాయి అక్కడ పాపప్ అవుతుంటే. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి లైక్ రఫ్గా 15 లీటర్స్ ఏమో ఉంటుంది, 15 or 70 లీటర్స్ నాకు అంత ఐడియా లేదు బట్ నాకైతే ఓకే. మైలేజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి మైలేజ్ వచ్చేసి నాకు 35 to 40 ఇస్తుండే. సో మధ్యలో లైక్ ఎప్పుడంటే 35,000 ఆ తర్వాత అయితే నాకు 45 కూడా ఇచ్చింది. ఎందుకంటే యాక్చువల్ ఎప్పుడు కూడా స్పీడ్ నడపలేదు. లైక్ స్టార్టింగ్లో కాలేజ్ ఉన్నప్పుడు లైక్ 2012-2013 ఆ టైంలో స్పీడ్ నడిపించిన అప్పుడే 170 కిలోమీటర్స్. తర్వాత ఇంకా నేను ఇప్పుడు మన ట్రాఫిక్ సిచ్యువేషన్స్ ఈ సిచ్యువేషన్స్లో హార్డ్లీ 50 దాటిందంటే చాలా ఎక్కువ అయిపోతుంది, 50-60-70 నార్మల్ రోడ్ క్లారిటీ క్లియర్గా ఉంటాయి. సో హైవే పైన వెళ్తే కనుక మనం 90-100 వెళ్ళొచ్చు ఈజీగా, నాట్ అన్ ఇష్యూ. బట్ రిమెంబర్ వన్ థింగ్, వైల్ యూర్ గోయింగ్ స్పీడ్ ట్రై టు వేర్ అ హెల్మెట్ అండ్ బీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. అది
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అడ్వాన్స్ సిస్టమ్ వచ్చింది BS6 అని చెప్పేసి BS6 వేరియంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నాయిస్ పొల్యూషన్ మెయిన్ నాయిస్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ సో నాయిస్ పొల్యూషన్ ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సైలెన్సర్ సో సైలెన్సర్లో మీరు నా పల్సర్లో ఫైరింగ్ సౌండ్ వచ్చింది ఇప్పుడు మాకు విన్నర్ మీరు ఫైరింగ్ సౌండ్ వచ్చింది సో ఆ ఫైరింగ్ సౌండ్ కూడా చాలా లో ఉంటుంది లైక్ ఇప్పుడు 100% ఉంటాయి ఇప్పుడు వచ్చిన BS6 వేరియంట్లో లైక్ 60% ఉంటుంది అంటే మీకు సౌండ్ అనేది పొల్యూషన్ అవ్వకుండా సౌండ్ కూడా చాలా రెడ్యూస్ చేసేది దాంట్లో సైలెన్సర్ సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అనుకోవాలా అంటే కొంతమందికి ఫైరింగ్ ఇష్టపడతారు బట్ ఇంకా మనం ఏం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ కాబట్టి మనం ఏం చేసుకోలేము సో అది BS6 వేరియంట్స్ అనమాట అండ్ BS6 ఇంకొక వేరియంట్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది సో ఇక్కడ నేను సైడ్ స్టాండ్ ఆన్ చేసిన సో నార్మల్గా పాత వేరియంట్స్లో ఏంటంటే సైడ్ స్టాండ్ ఆన్ చేస్తే మనకు తెలియదు నార్మల్గా అయితే ఇంజన్ ఆన్ అవుతుంది బండి కూడా స్టార్ట్ అయిపోతాం మనం వెళ్ళిపోతాం సో ఇప్పుడు ఏంటంటే మనం బై మిస్టేక్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో BS6లో ఏంటంటే లైక్ సైడ్ స్టాండ్ ఒకవేళ ఓపెన్ ఉన్నా కూడా మనకి వెహికల్ స్టార్ట్ అవ్వదు సో వెహికల్ స్టార్ట్ అయిపోతే మనం అలర్ట్ అయిపోతాం ఆటోమేటిక్ అరే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మనం చూసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైపోతుంది అప్పుడు మనం సైడ్ స్టాండ్ తీసేస్తాం సో ఆ విధంగా అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనుకోవాలా అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటనుకుంటే ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ అనమాట సో ఈ పాత వేరియంట్స్లో మనకి ఆన్ ఆఫ్ సింబల్స్ ఉంటుండే ఇట్లా పెట్రోల్వి సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే పాత దాంట్లో పెట్రోల్ చోరీ చేస్తుండే అంటే పెట్రోల్ దొంగతనం అవుతుండే పైప్ తీసేసి పెట్రోల్ అంతా దొంగతనం చేస్తుండే చాలా మంది అప్పట్లో చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుండే సో ఫ్యూయల్ ఇంజెక్షన్ ఏంటంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీ మనం ఇగ్నిషన్ ఆన్ చేస్తేనే ఫ్యూయల్ పాస్ అవుతుంది సో అక్కడ మనకు ఆ బటన్స్ గిటన్స్ ఏమి ఉండవు మనకి పెట్రోల్కి ఆటోమేటిక్ ఇన్లెట్ ఉంటుంది దాంట్లో మనం ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తామో వెహికల్ ఆన్ చేస్తామో ఆటోమేటిక్గానే పెట్రోల్ పాస్ అవుతుంది లేకపోతే అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో అండ్ పెట్రోల్ ఎవరు కూడా తీయకుండా దాంట్లోకించి సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అనుకోవాలి BS6 వేరియంట్స్లో సో అది ఫ్రెండ్స్ నా తరఫు నుంచి పల్సర్ 220 రివ్యూ హోప్ యూ పీపుల్ ఎంజాయ్ అండ్ వీడియో నచ్చినట్టయితే ఛానల్కి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అందరికీ నమస్తే బై బై టేక్ కేర్.